హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బవితా బొటిక్ ఈరోజు టాపిక్ వచ్చేసి లైనింగ్ని నాలుగు లైనింగ్లు కలిపి ఒకేసారి ఆది బ్లౌజ్ సహాయంతో మార్కింగ్ చేసుకుంటూ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా మీకు చూపించబోతున్నాను వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆలనే బటన్ ప్రెస్ చేస్తేనే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి వీడియో స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఈ లైనింగుల్ని మనం ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అన్ని పెట్టుకోవటమే మన ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది నేను ఈరోజైతే నాలుగు లైనింగ్ని ఒకేసారి పెట్టి చూపిస్తున్నాను ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఓపెనింగ్ ఆపోజిట్ సైడు ఇదంతా సేమ్ మనం ఎలా కట్ చేసుకుంటా ఉన్నామో అదే విధంగా ఉంటుంది ఇది కరెక్ట్గా ఫోల్డ్ అయ్యి నీట్గా ఉండేట్టు కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా గోరుతో గీరేసుకోవాలి నీట్గా ఐరన్ చేసి పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుందన్నమాట సో మనం దీనికి మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ అంచులన్నీ సమానంగా కరెక్ట్గా ఉండేట్టు చూసుకొని కరెక్ట్గా ఎడ్జ్కి సమానంగా క్రాస్ లేకుండా లైన్ గీసుకోవాలి ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ నడుం దగ్గరికి ఎక్స్ట్రా జాయింట్ కోసం మార్క్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాను మరి బ్లౌజ్కి షోల్డర్ దగ్గర మిడిల్ కాకుండా నెక్కి కొంచెం పక్క నుంచి అలాగే బ్యాక్ డాట్కి ఇలాగ పట్టుకొని నేను చూపించినట్లు ఇలా పై లైన్కి నుంచి ఇలాగ మార్క్ చేసుకోవాలి తర్వాత దీనిపైన షోల్డర్ జాయింట్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా దీన్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ ప్రకారం ఇక్కడ ఈ లెంత్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలన్నమాట దానికి ఇలా మార్క్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ సైడ్ జాయింట్కి ఒక మార్కు పైన ఖర్చులకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కు పెట్టుకున్నాను ఫస్ట్ అయితే షోల్డర్ దగ్గర ఈ రెండు మార్కులకి లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఈ పై లైన్ మీదకి లైన్ గీసుకోవాలి ఇది చెస్ట్ లైన్ అనమాట ఇప్పుడు బ్లౌజ్ని ఇలా షోల్డర్ దగ్గర కలుపుకొని బ్యాక్ పార్ట్ వైపుకి నీట్గా కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి అన్ని వైపులు సమానంగా ఇది బ్యాక్ సైడ్కి కరెక్ట్గా రెండుగా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఈ లైన్ మార్కింగ్ ప్రకారం పెట్టేసి ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి సో ఇక్కడ కూడా ఈ నెక్ను కూడా ఇలా మార్క్ చేసుకొని పావించి ఎక్స్ట్రా మార్జిన్కి స్టిచ్చింగ్ మార్జిన్కి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇలా పెట్టిన తర్వాత సుమారుగా ఒక ఇంచు ఎక్స్ట్రా డాట్ కోసం అలాగే ఒకటిన్నర ఇంచు సైడ్ ఖర్చుల కోసం పెట్టుకోవాలి ఇక్కడ లైన్ నేను కొంచెం పెంచుకుంటున్నాను ముందు గీసుకోలేదు కాబట్టి ఎక్కువ ఈ బ్లౌజ్ సైజు పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం సేమ్ ఇదే విధంగా మళ్ళీ బ్యాక్ ప్యాటర్ని కరెక్ట్గా పెట్టేసి నెక్ దగ్గర కరెక్ట్గా సెట్ చేసుకొని ఫోల్డింగ్ దగ్గర మన బ్లౌజ్ని మాత్రం షోల్డర్ దగ్గర కొంచెం లోపలికి జరిపి నెక్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకున్నాను అదేవిధంగా షోల్డర్ దగ్గర కరెక్ట్ దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అంటే మార్జిన్ ఇచ్చేయాలన్నమాట సైడ్ జాయింట్స్ కరెక్ట్గా పెట్టి ఒక మార్కు పైన ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ మార్జిన్కి కలుపుకొని ఈ పైన లైన్ మార్కింగ్కి ఒక లైన్ గీసుకోవాలి ముందు గీసిన దానికి ఇప్పటికీ కూడా డిఫరెన్స్ ఉంది చూశారు కదా ఈ విధంగా సరి చేసుకుంటూ మళ్ళీ ఒకసారి గీసుకున్నా ఉంటే ఇదే కరెక్ట్ లైన్ అనమాట ఇలాగ ట్యాప్ చేసా ఉంటే పాత లైన్ అనేది చెరిగిపోతుంది లైట్ అయిపోతుంది సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లైన్ ఎలా మార్క్ చేయాలన్నది చూద్దాము దానికోసం ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మధ్యకి మలిచేసి ఈ సైడ్ ఖర్చులు రెండు కలిసేట్టు కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఈ చెస్ట్ లైన్ ఎలా మార్క్ చేయాలో చూద్దాము ఇప్పుడు ఈ టేపుతో టేపు సహాయంతో నెక్కు డీప్ ఉంది కదా ఈ నెక్ డీప్ని మనం మార్జిన్తో సహా పెట్టుకున్నాం కదా మార్జిన్ పెట్టుకోకుండా నెక్కు కింద పాంచు డౌన్ ఉంది కదా ఆ మార్క్కి ఈ మార్కు మె మెజర్ చేసుకొని మార్క్ చేయాలన్నమాట సో ఈ మార్క్ నుంచి ఇక్కడ సైడ్ జాయింట్కి ఎంత అవుతుందో చూద్దాము ఇక్కడ మన బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్కి నెక్ దగ్గర నుంచి ఈ విధంగా సైడ్ జాయింట్ వరకు కొద్దిగా లాగి పట్టుకోవాలి చాలా వరకు లాగకూడదు అలా అని లూజ్ వదలకుండా ఇలా చూస్తే పదిన్నరకు ఉంది పదిన్నరకి మార్క్ పెట్టుకోవాలి ఒకటిన్నరకి ఎక్స్ట్రా మార్జిన్ ఖర్చుల కోసం మార్క్ చేసుకొని వీటిని కలుపుకుంటూ లైన్ గీసేసుకోవాలి ఇది సైడ్ జాయింట్స్ ఎక్స్ట్రా మార్జిన్ అనమాట సో ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్ గా మనకి బ్లౌజ్ ఆది ప్రకారం పెట్టుకోవచ్చు ఒకవేళ ఎక్కువ తక్కువైనా కూడా మీ బ్లౌజ్ ఆది ప్రకారం ఎవరి సైజ్ అయినా సరే ఈ విధంగానే చేసుకోవచ్చు ఈ విధంగా చూస్తే షోల్డర్ మనకి ఈ బ్లౌజ్ ప్రకారం షోల్డర్ అనేది కొంచెం జారుతుంది అనమాట ఈ చెస్ట్ లైన్ దగ్గర మాత్రం షోల్డర్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి సో చెస్ట్ వన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఇది మనకి ఫార్టీ టూ ఇంచ్ చెస్ట్ ఉన్న సైజ్ అనమాట సో దీని ప్రకారం మనం ఆమ్ రౌండ్ కొంచెం బాగా రావాలంటే షేపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకి ఈ కార్నర్లో పావుకి ఇలా మార్క్ చేసి ఇలాగ చంక రౌండ్ అనేది నేను చూపించిన విధంగా ఈ మార్కింగ్కి కలుపుకుంటూ సైడ్ జాయింట్కి ఇలాగా లాగేసేయాలన్నమాట ఈ విధంగా నీట్గా షేప్ రావాలి ఫ్రెండ్స్ ఇలా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది మంచిగా కూర్చుంటుంది హ్యాండ్స్ అనేవి సో so, ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచు తగ్గించాం కదా ఆ వారం మళ్ళీ నెక్ దగ్గర హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా పెట్టుకోవాలి షోల్డర్ ఇలా జారేటప్పుడు ఈ విధంగానే టెక్నిక్ని ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ విధంగానే మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పినట్లు చేసుకోండి ఇప్పుడు ఈ షోల్డర్ ప్రకారం మనం ఒక హాఫ్ ఇంచుని మనం తగ్గించాం కదా తేవిద� ఇక్కడ బ్యాక్ వెనక్కి పెట్టాం కదా అదేవిధంగా చూస్తే ఇక్కడి నుంచి మనం పాత మెజర్మెంట్ ప్రకారం చూస్తే మూడున్నర ఉంది ఇప్పుడు హాఫ్ ఇంచ్ తగ్గించిన వారం మనం చూస్తే ఇక్కడ మూడున్నరకి ఇంకొక మార్క్ పెట్టుకోవాలన్నమాట ఇదే నెక్ లైన్ మీకు అర్థమైంది కదా ఈ విధంగా నెక్ లైన్ ని కూడా కొంచెం పెంచుకున్నాము ఈ ఫస్ట్ పెట్టింది కాకుండా రెండోసారి పెట్టింది మనకి లెక్క అనమాట ఇప్పుడు ఈ నెక్ విడితే ఎంత ఉందో దానికన్నా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ బ్లౌజ్కి నెక్ డీప్ అనేది అంత అవసరం లేదు కాబట్టి ఉన్నదానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఒకవేళ మీకు కొంచెం డీప్ కావాలంటే డౌన్కి పెంచుకోండి అలాగే వెడల్పులో కూడా మార్పు చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు కూడా పెంచుకోవచ్చు హాఫ్ ఇంచు ముప్పావు ఇంచు వరకు కూడా పెంచుకోవచ్చు ఎక్స్ట్రాగా ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ నెక్ లైన్ని బాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ ఈ కార్నర్ వరకు మాత్రమే ఇలాగా షేప్ ఇచ్చుకుంటూ రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఆమ్ రౌండ్ అంటే చంక రౌండ్ అనేది మన ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న దానికి కరెక్ట్గా సెట్ అయిందో లేదో ఇక్కడ నేను ఈ విధంగా మార్జిన్ స్టిచ్చింగ్ మార్జిన్ కొంచెం లైన్ గీసుకున్నా కదా ఈ విధంగా లైన్ గీసుకుంటే మీకు అర్థమవుతుందని దాన్ని ఆ లైన్ ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ప్రకారం స్టిచ్చింగ్ చేసే దాని ప్రకారం నేను ఈ విధంగా అరేంజ్ చేస్తున్నాను మనకి ముందు ఒక మార్క్ పెట్టుకున్నాం కదా ఒక పాయింట్ మీకు అక్కడ పక్కన లైన్ కనిపిస్తుంది కదా చిన్న మార్కింగ్ అక్కడ నుంచి అనమాట అలాగే చూసుకుంటే కరెక్ట్గా వచ్చింది అలాగే ఈ షోల్డర్ దగ్గర నెక్కి నెక్ దగ్గర కూడా ఒక పాప్ పావించు ఒక పాయింట్ నుంచి పావించు వరకు లోపలికి ఇలా మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం షోల్డర్ దగ్గర నుంచి నేను చూపించినట్లు ఈ విధంగా లైన్ గీసేసుకోవాలి అంటే ఈ కింద లైన్కి స్టిచ్ పడాలన్నమాట జాయింట్ చేసుకోవాలి ఈ పైన లైన్కి కటింగ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనం ప్రతి పాటను కూడా బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా సేమ్ అదే మెజర్మెంట్స్ ఉన్న బ్లౌజ్ మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా ఈ మార్కింగ్ ప్రకారం కటింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కటింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన కత్తెర అనేది చాలా షార్ప్గా ఉండాలి ఈ ముక్కులు అనేవి బాగా పనిచేస్తూ ఉండాలి అంటే కోణాలు అనమాట ముందలయ్యి కరెక్ట్గా ఇలా కొంచెం కట్ చేసిన తర్వాత నేను ఇలాగా ఫోల్డ్ చేస్తున్నాను మిడిల్కి ఈ డాట్తో కలిపి బ్యాక్ టాల్తో అలాగే కొంచెం సైడ్కి ఒక పావించు పైకి మార్క్ చేస్తున్నాను మార్క్ చేసేసి ఎక్స్ట్రా మార్జిన్ కూడా అంటే స్టిచ్చింగ్ మార్జిన్ కూడా పావించు పైకి మార్క్ చేశాను ముందు అది ఆ లైన్ ప్రకారం ఇలా కట్ చేసుకొని ఆ విధంగా నేను చూపించినట్లు కటింగ్ చేసుకోండి ఎప్పుడైనా ఇలాగా ఇన్ని లేయర్లు కట్ చేసినప్పుడు మనం కత్తిరిని కొంచెం గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది బలంగా అదేవిధంగా చివర్లకు వచ్చేసరికి కొంచెం గట్టిగా కరెక్ట్గా ఆ పాయింట్కి వచ్చేసరికి వేలుతో నొక్కాలి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు ఈ విధంగా అన్నమాట ఇలా నొక్కాలి వేలుతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ కటింగ్ ఎంత ఈజీగా ఉంటుందో అంతే మనం జాగ్రత్తగా ఉంటేనే లేదంటే కొంచెం ఇబ్బంది పడతారు మీరు చెయ్యి దగ్గరికి పెట్టకుండా ఇలాగా కరెక్ట్గా లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి వేలుతో ఇలాగ ప్రెస్ చేశారంటే కరెక్ట్గా నిలిచి అనమాట అదే పాటలో షార్ప్గా ఎగ్జాక్ట్గా మార్కింగ్ ప్రకారం కట్ అవుతుంది చూసారు కదా ఎంత బాగా కట్ అయిందో సో ఈ విధంగా మనం ఎన్ని లేయర్స్ అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ ప్రిపేర్ చేసిన ఈ లేయర్లో నేను మీకు కాంట్రాస్ట్ లేయర్ చూపించి ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో ఈ ఫోర్ లేయర్స్కి వివరంగా చూడండి ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది సైడ్ ఓపెన్ ఉంది కదా అంటే ఇది చంక రౌండ్ అనమాట ఈ విధంగా క్రాస్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయటం ఎలాగో చూద్దాము సో ఈ ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసేయాలి చంక దగ్గర కొంచెం ప్లేస్ లేకపోయినా కూడా పర్లేదు ఎందుకంటే చంక దింపుడు ఉంటుంది కదా ఫ్రంట్కి దానికి సెట్ అవుతుందనమాట కాకపోతే మనకి సైడ్ జాయింట్స్ దగ్గర ఎక్కువ పడకుండా ఉండడానికి నేను కొంచెం మళ్ళీ జరుపుకుంటున్నాను సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ముందు చుట్టూరుత అన్ని వైపులా కూడా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ప్రకారం మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ కన్నా ఫ్రంట్ నెక్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వీపు భాగం దగ్గర స్కేల్తో ఇలాగా నిలువుగా లైన్ గీసేసుకోవాలి అదేవిధంగా కింద కూడా బాటం దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి సో ఇక్కడ నేను కట్ పెట్టుకోలేదు కాబట్టి ఇది పెట్టేసుకొని సైడ్ జాయింట్ దగ్గర కట్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా మార్క్ చేసుకోవాలి సో దీంతో మనకి బ్యాక్ పార్ట్ అవసరం లేదు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ ప్రకారం ఎలా మార్క్ చేసుకోవాలో కటింగ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఈ సెంటర్ డాట్కి వెడల్పు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి మార్జిన్తో సహా ఇది ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉంది అదేవిధంగా ఈ డాట్ కింద ఈ భాగం వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఈ డాట్ లెంత్ నుంచి కరెక్ట్గా ఇక్కడ మనకి షేప్ జాయిన్ చేసే మార్జిన్ కూడా కలుపుకొని చూస్తే పదమూడున్నర ఉందనమాట దానికి ఇంకొక హాఫ్ ఇంచు పైన షోల్డర్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి వెడల్పు నాలుగు ఇంచులు పొడవ వచ్చేసి పద్నాలుగు అనమాట పద్నాలుగు ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ త్రీ అండ్ హాఫ్ లెంత్ ఉందనమాట ఈ డాట్ లెంత్ ఎందుకంటే చెస్ట్ సైజ్ కొంచెం పెద్దది సో త్రీ అండ్ హాఫ్ లెంత్ పెడితే కానీ అది సెట్ అవ్వట్లేదు సో ఇలా పెట్టిన తర్వాత ఈ డాట్ వెడల్పు అనేది నేను చూస్తున్నాను ఇది ఇన్విజిబుల్ డాట్ కాబట్టి కొంచెం కనిపించడం కష్టంగా ఉంది కానీ నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి నాకు కొంచెం ఈజీగానే ఉంది ఇది వన్ ఇంచ్ డాట్ అనమాట సో అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి మార్క్ పెట్టుకున్నాను ఈ విధంగా షోల్డర్ దగ్గర కూడా హాఫ్ ఇంచు మార్జిన్ జాయింట్కి కలుపుకొని కరెక్ట్గా దానికి ఫ్రంట్ నెక్ని కొలుచుకోవాలి ఇది కూడా ఉక్స్ పట్టినే పెట్టుకోవాలన్నమాట పావు ఇంచు మార్జిన్కి మార్క్ పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మార్క్ పెట్టుకోవాలి కొంచెం ఇది చంక దగ్గర జాయింట్ దగ్గర కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని దాన్ని బట్టి మార్క్ పెట్టుకోవాలి పైన కింద కూడా మనం ఈ మార్జిన్ అనేది పెట్టుకోవటం కంపల్సరీ ఫ్రెండ్స్ ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ లైన్కి కలిపేసుకోవాలి స్కేల్తో లైన్ గీసేసుకోవాలన్నమాట ఇలా చేస్తే ఏంటంటే ఫ్రంట్ నెక్ లూజ్ అవ్వకుండా ఉంటుంది సో దీని ప్రకారం ఈ మార్జిన్కి వదిలేసి ఇంచు ఇలా చూసుకుంటే ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదా ఈ ఖర్చుతో కలిపి చూసుకుంటే ఇంతవరకు వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ సైడ్ డాట్ వేస్తాం కదా ఆ డాట్కి కూడా ఒక ముప్పావి ఇంచు డాట్కి మార్క్ చేసుకొని ఈ సెంటర్ డాట్ నుంచి ఈ విధంగా కరువు లైన్ గీసుకోవాలన్నమాట ఈ లైన్ గీసుకోవడం అనేది నిదానంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఇదే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ షేప్ పట్టి షేపుని ప్రకారం ఎంత లూజ్ ఉందో నేను మెజర్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా మనకి బ్లౌజ్ ప్రకారం రావాలి కాబట్టి ఇది నేను డాట్ని వదిలిపెట్టేసి మళ్ళీ దాని తర్వాత నుంచి ఈ రెండింటి రెండు ఇంచుల డాట్ తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేసి కొలుచుకున్నాను దాని ప్రకారం ఇంతవరకు వెడల్పు వచ్చింది సో పైన మాత్రం చంక దగ్గర ఏ మాత్రం ఏమాత్రం దగ్గర మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు అక్కడి నుంచి స్ట్రైట్గా ఈ ఎక్స్ట్రా లైన్కి గీసేసుకోవాలి కింద నేను డాట్ను కూడా కింద ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రాకి మార్క్ చేసుకొని లెంత్ పెంచుకుంటున్నాను ఓన్లీ డాట్ వరకు మాత్రమే ఇలా చేయటం వల్ల కొంచెం చెస్ట్ పార్ట్ అనేది టైట్ లేకుండా ఉంటుంది ఇది కూడా కొంచెం సరిచేయాల్సిన విషయం అనమాట ఈ బ్లౌజ్ వైజ్గా నెక్స్ట్ బ్లౌజ్కి సో ఇక్కడ మార్జిన్ ప్రకారం కూడా వన్ అండ్ హాఫ్ ఇంచే మార్క్ చేసేసుకోవాలి సో ఈ విధంగా ఆమ్ రౌండ్కి ఫ్రంట్ ఆమ్ రౌండ్ అంటే ఫ్రంట్ చంక లోతుని ఒక ముప్పా ఇంచుకి మార్క్ పెట్టుకొని ఈ విధంగా అంటే మనకు సైడ్ జాయింట్ నుంచి ఈ సైజు ప్రకారం మూడున్నర ఇంచుకి మార్క్ పెట్టుకుంటున్నాను ఇది ఫార్టీ టూ సైజ్ ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఇదే అంటే కొంచెం పెద్ద సైజే అనమాట ఈ విధంగా మార్క్ చేసుకొని పైన షోల్డర్ జాయింట్కి వచ్చేసరికి కలిపేసేయాలి ఇలాగ నెక్కి మనం మార్క్ చేసుకున్నాం కదా మార్కింగ్ ప్రకారం బాక్స్లా ప్రిపేర్ చేసుకొని కరెక్ట్గా ఈ కార్నర్లో రౌండ్గా షేప్ంచుకోవటమే బ్యాక్ నెక్ ఎలా అయితే మనం డీప్ కర్వ్ చేసుకున్నామో అదే విధంగా ఇది కూడా అదే లెంత్ ప్రకారం వచ్చేస్తుంది సో దీన్ని ఇలాగ మార్కింగ్ ప్రకారం కటింగ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆలనే బటన్ ప్రెస్ చేస్తేనే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తాయి వీడియోని స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేశారంటే నేను చెప్పే ఈ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేవన్నీ కూడా మీరు మిస్ అవుతారు మీరు అందరూ కూడా కరెక్ట్గా నేను చేసేటట్లు చేస్తారని ఆశిస్తున్నాను గనక మీరు ప్రాక్టీస్ చేశారంటే మీరు చాలా అంటే చాలా త్వరలోనే మీరు పర్ఫెక్ట్గా డిజైనర్గా అయిపోతారు ఇప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేశారు కదా హాఫ్ ఇంచు కింద ఎక్స్ట్రాకి సో దాని ప్రకారం కొంచెం అటు ఇటు మళ్ళీ ఒకసారి చూసుకొని ఇంకొకసారి వన్ ఇంచ్కి కరెక్ట్గా మార్క్ చేసుకొని రెండు సైడ్లో కూడా ఇలాగ కత్తిరితో ఇలా కట్ పెట్టుకోవాలి ఈ సైడ్గా చిన్నగా కట్ ఫోల్డింగ్ ఉంది కదా అది కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి రెండో సైడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సేమ్ ఇదే మెథడ్ ఫ్రెండ్స్ మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసామో ఇటు సైడు ఓపెనింగ్స్ అపో అటు సైడ్ ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత మిడిల్కి కాకుండా కొంచెం నేను ఈ ఫోల్డింగ్ని కొంచెం లోపల వైపుకి మలిచాను అనమాట ఎందుకంటే ఇది పెద్ద సైజు కదా హ్యాండ్ లూజ్ అనేది సరిపోదు కింద అంచుల్ని అన్ని వైపులా అంటే అన్ని లేయర్లకి కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని గీసుకోవాలి హాఫ్ ఇంచ్ మార్జిన్ లైన్కి ఫోల్డింగ్ మార్జిన్కి కూడా ఒక లైన్ గీసుకోవాలన్నమాట సో దీని ప్రకారం మనకి హాఫ్ హ్యాండ్ కావాలంటే హాఫ్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ కావాలంటే ఫుల్ హ్యాండ్ పెట్టుకోవాలి ప్రస్తుతానికి మీకు ఈ బ్లౌజ్ ప్రకారం హాఫ్ హ్యాండ్ మెజర్ చేసి మార్క్ చేయడం చూపిస్తున్నాను దీని ప్రకారం ఈ బ్లౌజ్ని ఈ హాఫ్ ఇంచ్ మార్జిన్ తర్వాత నుంచి ఈ విధంగా సెట్ చేసేసుకొని లూజ్ కానీ లెంత్ కానీ మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులకి పైకి మార్క్ చేసుకోవాలి ఇలాగే సైడ్ లూజ్ దగ్గర కూడా మార్క్ చేసుకొని ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా కుట్టులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా హ్యాండ్ లెంత్కి మార్క్ చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్కి మార్క్ చేసుకున్నాను కానీ ఈసారి షార్ట్ హ్యాండ్ కాకుండా ఎల్బో హ్యాండ్ కట్ చేస్తున్నాను ఆ ఖర్చులతో కలిపి పదిన్నరకి మార్క్ చేసుకోవాలి అదేవిధంగా కార్నర్లో కూడా పదిన్నరకి మార్క్ చేసుకున్నాను మూడున్నర ఇంచులు చంక డౌన్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం మార్జిన్ తెలుసుకున్నాం కదా ఆ విధంగా మార్జిన్ డౌన్కి పెట్టేసి నేను ఈ షార్ట్ హ్యాండ్నే పెట్టేసి కరెక్ట్గా ఎలా మార్క్ చేయాలో చూపిస్తున్నాను ఈ కరెక్ట్గా ఈ జాయింట్ చంకరాలో జాయింట్ ఉంటుంది కదా దాని నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా చేయి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇలాగా వేలు పెట్టేసి కొంచెం హాఫ్ ఇంచు లోపలికి ఇలాగ రెండు మూడు చోట్ల మార్క్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనం ఈజీగా మార్కింగ్ చేయగలుగుతాము యాజ్ ఇట్ ఈజ్గా మనకి హ్యాండ్ రౌండ్ చంక రౌండ్ ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ వస్తుందనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ని కొలవాలంటే మనం ఆల్రెడీ షార్ట్ హ్యాండ్కి డౌన్కి కొలుచుకున్నాం కదా దాని ప్రకారం నేను మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఆ సైడ్ చంక సైడ్ జాయింట్కి ఈ విధంగా మనం ఆమ్ రౌండ్ని నీట్గా కలిపేసుకోవాలి స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలాగా రౌండ్ కర్వ్ ఇవ్వాలి ఒక పావు ఇం డౌన్కి ఈ సైడ్ జాయింట్ దగ్గర ఈ విషయాన్ని మాత్రం మీరు గమనించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేస్తేనే మనకి చంక్ రౌండ్ అనేది బాగా తిరుగుతుంది ఇక్కడ మిడిల్కి సుమారుగా మిడిల్కి నేను ఒక అంటే మీరు చూడండి ఇక్కడ ఈ సుమారుగా ఒకటిన్నర ఇంచులకి వదిలేసాను ఒకటిన్నర రెండు ఇంచులకి అక్కడి నుంచి ఫోల్డ్ చేసుకుంటే మిడిల్కి వస్తుంది అనమాట ఈ పాయింట్ అక్కడ నేను ముప్పా ఇంచుకి ఒక మార్క్ పెట్టుకొని ఈ విధంగా షేప్ ఇచ్చుకుంటూ ఉన్నాను ఇలా చేశామంటే మనకి ఫ్రంట్ చంకలోత అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు చెప్పండి ఇలాగ సైడ్ జాయింట్స్కి ఎక్స్ట్రా మార్జిన్కి లైన్లు గీసేసుకోవాలి దీంతో మనకి హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేద్దాము జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఇది డబల్ అయిపోయింది ఇప్పుడు ఇది కటింగ్ చేసేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది చేతిని కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని కటింగ్ చేయాలి ఒకసారి మళ్ళీ ఈ ఆమ్ రౌండ్ని హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలేసి ఈ విధంగా కొల్చినప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి కొద్దిగా ఎక్కువే ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు ఎక్స్ట్రా ఉంటే మనం ఖర్చుల్లో కలిపేసుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ చంకలోతిని మాత్రం ఫస్ట్ కట్ చేయొద్దు ఈ సైడ్ తగ్గిన క్లాత్ని అటాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు చంకలోతిని కట్ చేసుకోవాలి ఇప్పుడు కింద ఫోల్డింగ్ దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలి హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర అదేవిధంగా మిడిల్కి కూడా కట్ పెట్టుకోవాలి సైడ్ జాయింట్స్ దగ్గర కట్ పెట్టుకోవాలి ఇవన్నీ కట్స్ పెట్టుకుంటే మనకి ఎక్కడికక్కడ జాయింట్ అవ్వటం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగ సైడ్ జాయింట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి కట్ చేసేసుకోవాలి ఇవిలాగా ఇక్కడ మనకి జాయింట్ ముక్కలు పడతాయి మన బ్లౌజ్లో మిగిలిన క్లాత్ నుంచి సైడ్ ముక్కలన్నీ తీసి కరెక్ట్గా అటాచ్ చేసుకొని బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఉంది కదా దాని ప్రకారం మనం హెచ్చు తగ్గుల్ని కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ చంక్లో తన తెలియడం కోసం ఇక్కడ కూడా చిన్న కట్ పెట్టుకోవాలి దీంతో హ్యాండ్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ మనకి షేప్ పట్టి ఎలా కట్ చేయాలో చూద్దాము ఒక సైడ్ నుంచి ఈ విధంగా అంచుల దగ్గర నాలుగు ముక్కల్ని కరెక్ట్గా చెక్ చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట అంటే రెండేసి లేయర్లు ఉన్నాయి కరెక్ట్గా అంచుల దగ్గర కొంచెం సన్నగా లైన్ గీసేసుకోవాలి అంచులని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ స్టిచ్చింగ్కి మనం కొంచెం ఎక్స్ట్రాని ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టిని ఉక్స్ పట్టి వైపు పెట్టుకొని కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉంచి ఖర్చులకి ఎక్స్ట్రా కలుపుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ముందు మెయిన్గా ఎక్కడ జాయింట్ అయిందో దానికి మార్క్ చేసి పైన ఒక ఖర్చులకి లైన్ గీసుకోవాలి మార్క్ పెట్టుకోవాలన్నమాట అదేవిధంగా చివర్లు కూడా ఇదే విధంగా మార్క్ చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత ఈ మార్కింగ్ని కలుపుతూ పై లైన్ నుంచి మార్జిన్ లైన్ నుంచి కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ మిడిల్ కట్ పెట్టుకున్నాను కదా ఇది కొంచెం క్రాస్ గా కట్ చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే దీనికి ఉక్స్ పట్టికి వైపుకి మిడిల్ వైపు నుంచి జాయింట్ అవుతుంది అనమాట కింద క్రాస్ గా గీసుకున్న లైన్ ని కట్ చేసుకోవాలి దీని ప్రకారం ఇది కటింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ ప్రకారం దీంతో రెండు లేయర్లు షేప్ పట్టి నాలుగు కలర్స్ కి రెడీ అయిపోయింది ఇంకో రెండు లేయర్లు ఇంకో పార్ట్ దగ్గర పెట్టేసి కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్ కట్ ఈ విధంగా పెట్టుకోవాలి ఫోల్డింగ్ చేసి కట్ చేసుకోవడం కుదరదు అనమాట ఎందుకంటే ఇది ఎనిమిది లేయర్లు ఉంది కాబట్టి సో ఇదే విధంగా మనం ఇంకో సైడ్ కూడా ఇంకో సైడ్కి ఒక సైడ్కే వస్తుంది షేప్ పట్టి రెండో సైడ్కి కూడా అడ్జస్ట్ చేసుకొని ఇలాగ రౌండ్గా ఉన్న పార్ట్ అంటే హ్యాండ్ పార్ట్ ఉంటుంది కదా అక్కడైతే కరెక్ట్గా మనకి ఈజీగా మనం కట్ చేయగలుగుతాము అదేవిధంగా క్లాత్ అనేది కూడా కొంచెం సేవ్ చేయగలుగుతాం అనమాట ఈ విధమైన టెక్నిక్ని నేను వాడతాను అదేవిధంగా మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా కరెక్ట్గా వస్తుంది వివరంగా చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అప్పుడే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది డౌట్స్ రాకుండా చెప్పాలని నేను చాలా ప్రయత్నిస్తూ ఉంటాను దీనికి కూడా మిడిల్కి కట్ పెట్టుకోవాలి చిన్నగా అదే మనకి తెలుస్తుంది మిడిల్లో జాయింట్ అవ్వాలి అని ఆ తర్వాత ఈ మిగిలిన ఈ క్లాత్తో మనకి నడుం పట్టి కానీ ఇలా మెడ పట్టీలు కానీ లేదంటే బుక్స్ పట్టి కాదే పట్టి అన్నీ కూడా ఆ క్లాత్లోనే తీసుకోవాలి చూసారు కదా వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా మీకు నచ్చితే మీకు అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కొత్త ఆలోచనతో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్